అందరికీ నమస్కారం అండి. నా పేరు పి దుర్యోధన. మన ఛానల్ పేరు ఫ్రెండ్లీ గార్డెనర్ అండి. ఈరోజు మనం నాటిన బెండ విత్తనాలు మరియు వంకాయ విత్తనాలు 19 రోజులకు 5 ఇంచీలు పెరిగాయి. వాటిని ట్రాన్స్ప్లాంట్ ఈరోజు చేద్దాం. ట్రాన్స్ప్లాంట్ అనగా విత్తనాల ద్వారా మొలకెత్తిన చిన్న మొక్కలను ఏ కుండీలో పెంచుతామో దానిలోనికి మార్చుటనే ట్రాన్స్ప్లాంట్ అంటారు. వీడియోలోకి వెళ్ళే ముందర ఇంతవరకు మన ఛానల్ చూడని క్రొత్త వారికి విజ్ఞప్తి అండి, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ సబ్స్క్రైబ్ బటన్ క్రింద ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ అవుతారండి. తర్వాత బెల్ ఐకన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే మన తర్వాత వీడియోలు వస్తాయి. మార్చి 17వ తారీఖున వేడి జరిగిందండి. ఇప్పుడు సుమారు 19 రోజులు అవుతుందండి. 19 రోజులకి ఇవి బెండ మొక్కలండి. ఇవి వంకాయ మొక్కలండి. బెండ మొక్కలు క్రొత్త ఆకులు వచ్చాయి కాబట్టి, ఒక 5 ఇంచుల వరకు పెరిగాయి కాబట్టి ఇప్పుడు మనము దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాం. అంటే ఏ గోళంలో మనం పెంచాలనుకుంటున్నామో ఆ గోళంలోనికి ఇది మార్చడం జరుగుతుందండి. ఈ 19 రోజుల మొక్కల్ని మనము ఇప్పుడు మనము ట్రాన్స్ప్లాంట్ చేద్దాం. అంటే ఎక్కడ పెంచాలో అక్కడికి మనము వీటిని మారుస్తాం. సరే, ఇది ఇదిగోండి, వేర్లు బాగా వచ్చాయి చూసారా. ఇది బెండ, అలాగే ఇక్కడ ఒక బెండ బలంగా ఉందండి. బలమైన మొక్కలు మనము తీసుకోవాలి. చూసారా, ఈ వేర్లు చక్కగా వచ్చాయి. అలాగే ఇక్కడ ఒక బలమైన మొక్క ఉందండి. చూసారా, అలాగే ఇక్కడ ఒక మొక్క ఉన్నది. చూసారా, ఇప్పుడు ఈ మొక్కని ఈ విధంగా ఇక్కడ గాత తీసుకున్నాం, గొయ్యి తీసుకున్నాం, గొయ్యిలో ఇలాగా పాతుకుంటాం. ఈ విధంగా 4 బలమైనటువంటి బెండ మొక్కల్ని 19 రోజులు వయసు గలవండి. వీటిని ఫ్రెండ్స్, మన గార్డెన్ మట్టిని ఎలా తయారు చేయాలో ఇంతకుముందు చాలాసార్లు తమరికి తెలియజేసి ఉన్నానండి. గార్డెన్ మట్టి ఎలా తయారు చేసుకోవాలంటే 4 వంతుల్లో ఒక వంతు మట్టి, ఒక వంతు ఇసుక, ఒక వంతు కోకో పీటు, ఒక వంతు వెర్మీ కంపోస్ట్తో కలిపిన కిచెన్ వేస్ట్ని సిద్ధం చేసుకోవాలండి. ఆ విధంగా మొక్కల్ని మార్చుకోవచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ వంగ మొక్కలు కూడా, ఈ వంగ మొక్కలు కూడా 19 రోజులు అండి. ఇవి కూడా క్రొత్త ఆకులు వచ్చాయండి. వీటిని కూడా మనము ట్రాన్స్ప్లాంట్ చేద్దాం.
వేర్లు పెరిగాయి ఫ్రెండ్స్ ఈ విత్తనాల ట్రేల్లో ఉన్న ఈ 19 రోజుల బెండ మొక్కలు వంగ మొక్కలను ఈ రెండు కుండీల్లోనికి మార్చడం అయినది వేర్లు బాగా మరి పెరగడానికి ఇక్కడ ఎప్సమ్ సాల్ట్ అండి ఎప్సమ్ సాల్ట్ చూసారా ఈ ఎప్సమ్ సాల్ట్ అంటే మెగ్నీషియం సల్ఫేట్ అండి ఇది మొక్కలు బాగా పెరగడానికి స్టార్టింగ్ లో బాగా పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది ఇది మనం ఇదిగోండి ఎప్సమ్ సాల్ట్ దీన్ని నీటిలో వేసి కొద్దిగా కరిగిన తర్వాత ఈ కొత్తగా నాటుకున్నటువంటి చూసారా ఈ కొత్తగా నాటుకున్న మొక్కలకి ఈ విధంగా ఎప్సమ్ సాల్ట్ బాగా కరిగించి ఇలాగ మనం కొద్దిగా వేస్తే ఈ విధంగా మనం ఎప్సమ్ సాల్ట్ ను కూడా వేసుకొని మొక్కలు నాటితే త్వరగా పెరుగుతాయండి పురుగులు కూడా ఏమైనా ఆశించకుండా అది చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో చూసిన వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలండి థ్యాంక్ యూ వెరీ మచ్